నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుందాం అని చెప్పి ఈ శాసనసభకు మేము వస్తే వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే మాలాంటి కొత్త వారు ఈ రోజు ఎడ్యుకేషన్ డిమాండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ డిమాండ్ పెట్టినా కూడా దాని మీద మాట్లాడలేని విధంగా చేస్తున్నారు అధ్యక్ష ముందుగా అధ్యక్ష భవిష్యత్ తరాలకి ఉన్నతంగా తీర్చిదిద్దగలిగే అవకాశం ఉన్న విద్యా వ్యవస్థపై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష ఇటీవల ఉన్నత విద్యపై అధికారులతో జరిగిన సమక్ష సమావేశంలో కూడా జగన్ గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష భవిష్యత్ తరాలకు ప్రభుత్వం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువు మాత్రమే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా తీర్చిదిద్దటము మనం వారికి ఇచ్చే ఆస్తి అని చెప్పి నాణ్యమైన విద్య అందాలి అని ఆ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నేను కూడా మా నియోజకవర్గంలో అనేక పాఠశాలను సందర్శించాను అధ్యక్ష అక్కడున్న పరిస్థితులు చూస్తే చాలా దయనీయంగా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష 300 మంది పిల్లలు రెండు రూముల్లో ఉండి చదువుకున్న వైద్యాన్ని చూశాను అధ్యక్ష పిల్లలకి బాత్రూంలు కూడా సరిగ్గా లేవు అధ్యక్ష ఆ పిల్లలకి ఆ టీచర్లకు కూడా బాత్రూంలకు కూడా పక్కింట్లోకి వెళ్ళి బాత్రూంకి వెళ్లాల్సిన పరిస్థితి అంత దయనీయంగా ఉంది అధ్యక్ష ఈ స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక వాక్యాన్ని మీకు చెప్తాను అధ్యక్ష ఇఫ్ పూర్ కాన్ కమ్ టు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మస్ట్ రీచ్ దెమ్ ఎట్ ద ప్లౌ ఇన్ ద ఫ్యాక్టరీ అండ్ ఎవ్రీవేర్ అని మన స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పాఠశాలకి రాలేకపోతే చదివే వారి దగ్గరికి వెళ్ళాలని చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మనమందరికీ తెలుసు అధ్యక్ష 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చేసరికి ఉన్నత విద్య సాధారణ పేద ప్రజలకి అందని ద్రాక్షలా ఉండేది అధ్యక్ష అలాంటిది రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రకటించారు అధ్యక్ష ఆయన బాటలోనే నడుస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుని ఎంతో మంది పిల్లలు అన్నా నేను చదువుకోలేకపోతున్నాం అనే బాధతో పిల్లలు ఆయన దగ్గరికి వచ్చారు అధ్యక్ష చదివించలేకపోతున్నాము అని చెప్పి తల్లిదండ్రులు ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చారు అధ్యక్ష చదివించలేకపోతున్నామని బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా అధ్యక్ష అధ్యక్ష ఒకసారి మనం చూస్తే భారతదేశంలో 3000 మెంబర్ చిల్డ్రన్ ప్రతి సంవత్సరం కూడా తిండి లేక చనిపోతూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష రీసెంట్ గా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎస్టిమేట్ లో కూడా 4500 మంది ప్రతిరోజు కూడా తిండి లేక చనిపోతూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళకి ఎలాంటి పట్టం అధ్యక్ష పిల్లలు అక్కడ చనిపోతూ ఉన్నారు తిండి లేక చనిపోతూ ఉన్నారు ఎంతో మంది పిల్లలు తిండి లేక రాత్రిపూట తిండి లేక కూడా అలాగే ఖాళీ కడుపుతో కూడా పడుకుంటున్న వైరం చూస్తున్నాం అధ్యక్ష అవన్నీ వీళ్ళకి పట్టం అధ్యక్ష వీళ్ళలాంటివన్నీ వీళ్ళకి అనవసరం అధ్యక్ష వాళ్ళందరి సమస్యలు చూసి ఆ తల్లిదండ్రుల సమస్య చూసి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా 15,000 రూపాయల తల్లిదండ్రులకు ఇస్తారని ప్రకటించారు అధ్యక్ష కేవలం మా తల్లికి మాత్రమే తెలుస్తుంది అధ్యక్ష పిల్లలు ఏ రోజైతే వాళ్ళకి భోజనం ఎలా పెట్టాలి అని చెప్పి ఈరోజు అధ్యక్ష తల్లులు తమ పిల్లల్ని బడికి తీసుకువస్తే జగనన్న వాళ్ళని చేతితో వాళ్ళని చేపట్టుకుని ఈ రోజు వాళ్ళని నడిపిస్తున్నారు అధ్యక్ష 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 మీకు ఒక విషయం చెప్తాను అధ్యక్ష ఎస్ డబ్ల్యూబీ ఈచ్ వన్ సెట్ అధ్యక్ష ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ ఫైలింగ్ ఆఫ్ ఎ ఫైర్ అధ్యక్ష బట్ ద లైటింగ్ ఆఫ్ ఎ ఫైర్ అధ్యక్ష లెట్స్ ఆల్ స్టాండ్ విత్ ద సీఎం సార్ అధ్యక్ష ఇన్ హిస్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టేక్ ద ఎడ్యుకేషన్ టు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద స్టేట్ టు ఎవ్రీ స్టూడెంట్ టు ఎవ్రీ పూర్ హోమ్ అండ్ ఎవ్రీ చైల్డ్ అధ్యక్ష లెట్ ద లైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రింగ్ జాయ్ ఇన్ లైఫ్ ఆఫ్ ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.